మంది ఓటర్లో 40 మంది తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, 50 మంది వైకాపా పార్టీకి ఓటేశారు, మిగతా ఉన్నవారు జనసేన పార్టీకి, కొంతమేరకు కాంగ్రెస్ బీజేపీకి ఓటేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి వైకాపాకి మధ్యలో ఉన్న తేడా 10 మంది ఓటర్లు, 100 మందిలో. సో నేను అందరికి చెప్తా, 100కి 100% మనం మార్చాలంటే అది అసాధ్యం. కానీ 100 మందిలో 10 మంది మనం మార్చితే 1-sided ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ అన్న కూడా వ్యతిరేక ఓటు చీలకూడదు, కలిసికట్టుగా ఉండాలి అని లక్ష్యంతోనే పొత్తు ఏర్పాటు చేసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. రేపు రాబోయేది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. ముందు కూడా మేము కలిసికట్టుగా వెళ్తాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన పిల్లలకి ఇక్కడనే ఉద్యోగాలు, ఉపాధి రావాలి, దానికి అహర్నిస్తలు మేము కష్టపడతాం. ఆయనకి డబ్బులు అంటే అది గిట్టదు, పట్టించుకోడు ఆయన, వాస్తవం చెప్పలేని పట్టించుకోడు. రాజకీయాలు కొంచెం ఖర్చులు అవసరాలు ఉంటాయి, కానీ అంతవరకు ఏదైనా ఎప్పుడు పట్టించుకోడు. 1992లో హెరిటేజ్ స్థాపించారు, అంచెలంచెలుగా అది పెరుగుకుంటూ వచ్చేసింది. అమ్మ తర్వాత ఇప్పుడు బ్రహ్మిని నడిపిస్తుంది, ఇంకా సమర్థంగా ముందలు తీసుకుంది. సో ఫ్యామిలీ వైపు ఆయన ఎప్పుడు పట్టించుకోడు. కంపెనీ ఉంది, ఇంకా దే ఆర్ టేకింగ్ కేర్. ఏం తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు తల్లి రాజమండ్రి జైల్లో బంధించారు, అది బాధ కలిగింది. తప్పు చేసి జైలుకి వెళ్ళినా ఓకే, తప్పు చేసాను జైలుకి వచ్చి అనిపించారు, అంటే ఉద్యోగాలు తీసుకొచ్చి నేను చేసిన తప్పునా, ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తప్పునా, 15 లక్షల మందికి ప్రపంచం మొత్తం పంపించి అంత అద్భుతమైన అవకాశాలు ఇచ్చి నేను చేసిన తప్ప అని అనిపించింది. ఆ రోజు బ్రహ్మిని కూడా అడిగింది, నీకు రాజకీయాలు అవసరమా అని బ్రహ్మిని నన్ను అడిగింది. అరే గౌరవంగా బతికే కుటుంబం అంది, ఎందుకు దరిద్రం అంత? కానీ అడిగిన రోజే హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగింది. 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజు కాదనుకుని ఆ కాన్సర్ట్కి వెళ్ళి ఎప్పుడైతే బావగారి సంఖ్యం నిలిపారో అప్పుడు అనిపించింది కుటుంబం, ఎస్ ప్రజలు మా వెనకాల ఉన్నారు, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మట్లేదు. అమ్మ ఒక అవినీతి పరుణ్ణి అరెస్ట్ చేస్తే రోజుకు కుంభకోణం బయటపడుతుంది, కానీ బాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినట్టు. 100 దేశాలు పైగా తెలుగు వాళ్ళకి అందగా నిలబడ్డారు, సానుభూతి తెలిపారు. అది ఆయన నడిపించి Top 3 యూనివర్సిటీస్ MBAలో Top 3 ప్రపంచంలో ఎక్కడ చూసినా Top 3లో ఉంటుంది. కొంతమంది 100 అంటారు, కొంతమంది 2 అంటారు, కొంతమంది 3 అంటారు, బట్ Top 3లో ఉంటాం. నేను డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను హాయిగా వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు. నేను పడుతున్న కష్టాలు 10% చేస్తే వ్యాపారాన్ని 10 రెట్లు నేను పెంచగలుగుతా, ఆ శక్తి నాలో ఉంది. 5 సంవత్సరాలు నేను హెరిటేజ్ ఈడీగా పనిచేశాను. 5 సంవత్సరాలు నాకు బాగా గుర్తు, నేనున్నప్పుడు నేను ఫస్ట్ చేరినప్పుడు 600 కోట్లు అనుకుంటాను టర్న్ ఓవర్. నేను 5 సంవత్సరాలు ఇది దాదాపు 1500 కోట్లు తీసుకెళ్తాను. సో నాకు ఆ కెపాసిటీ ఉంది, నాకు తెలుసు నా కెపాసిటీ. కానీ నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేశాను. దయచేసి ఆరోపణలు నమ్మద్దండి, ఎందుకంటే మన సమాజంలో ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటట్లేదు. బాబాయ్ని సొంత కొడుకు లేపేసి ఆ నింద చంద్రబాబు గారి పని పెట్టారు తను. కానీ నిజం బయటికి ఎప్పుడు వచ్చింది తల్లి? 5 సంవత్సరాల తర్వాత సునీత గారు రోడెక్కి చెప్పారు తను, మా తండ్రిని జగనే లేపేశారు, చంపేశారు. సో దయచేసి దుష్ప్రచారం నమ్మద్దండి. చదువుకున్న మీలాంటి వాళ్ళు పెద్దవారు, డెప్త్కి వెళ్ళండి, ఇష్యూస్ తెలుసుకోండి. మన సమాజంలో ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే అందరినీ అంటే రాజకీయ నాయకుడు అంటే అవినీతి పరుడు ముద్రేస్తున్నారు. సో కష్టపడేవాడికి అంటే ఏం చేయనివాడికి తేడా లేకుండా పోతుంటుంది, అది జరగకూడదమ్మ. ఇప్పుడు చాలా మంది అడిగారు ఎందుకు బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావట్లేదు. అనేక ఫోరమ్స్ లో చెప్పారు, అరే స్టాన్ఫర్డ్ లో MBA చేసి నేనే ఓడిపోతే చదువుకున్న వాళ్ళని తేలిగ ఎట్టొస్తారు? అంత ఈజీ కాదు. సో బాగా చదువుకున్న వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, కొంచెం వ్యాపారం చేసే వాళ్ళు నేను ఎక్కువ రాజకీయాలకు రామంటున్నా. కారణం ఏంటంటే ఖర్చులు ఉంటాయి, రాజకీయాలు సేవ చేయాలంటే ఖర్చులు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే నేను సేవ చేశాను,
ఖర్చు అయింది. కానీ నేను ఎందుకు తట్టుకోలేకపోయా, నా కంపెనీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, శాలరీ డివిడెండ్ రూపంలో మాకు డబ్బులు వస్తాయి, నేను ఖర్చు పెట్టే సొంత మాకుంది, నేను చేయగలుగుతున్నా. సో కొంచెం సెటిల్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మేము బలంగా నమ్ముతున్నాం. దాంట్లో మీరు ఇస్తే అనేక మంచి అభ్యర్థి, మంచి అభ్యర్థులు, తెలుగుదేశం జనసేన పార్టీ మంచి అభ్యర్థులు టికెట్లు ఇచ్చాం. సో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి, గెలిపించండి, తప్పనిసరిగా మెరుగైన అభివృద్ధి అందజేసి బాధ్యత మనం. అమ్మా, సంక్షేమం అభివృద్ధి రెండు కలిసి కట్టుకు వెళ్ళాలి. మీరు యుఎస్ కూడా సంక్షేమం చేస్తాం, చాలా మందికి తెలియదు. యూరోప్ మించిన సంక్షేమ దేశాలు లేవండి. యూరోప్లో ఉన్న దేశాలు చాలా బాగా చేస్తారు, కానీ అక్కడ ఏంటంటే విద్య, వైద్యంకి వైద్యం ఉచితంగా ఇస్తారు, తను చాలా మెరుగైన వైద్యం విద్య అందిస్తారు, తను ఆ విధానాలు మనం తీసుకురావాలి. సో పన్ను ద్వారా మనం కట్టే డబ్బులకి ప్రభుత్వం మనకి ఇచ్చే మౌలిక సదుపాయాలకి మిస్ మ్యాచ్ ఉంది. అది రోజు మా ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ మిస్ మ్యాచ్ ఉంటుంది. సో దీనిపైన ప్రజాప్రతినిధుల పైన భారం ఉంది, బాధ్యత ఉంది. ఏంటంటే కట్టే పన్నుకి ఇచ్చే వసతులకి తేడా ఉంది, అది తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే తల్లి డ్రగ్స్ గురించి కూడా మాట్లాడినాను. అమ్మ, తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది. నిన్న ఎన్టీఆర్ కట్ట అంటే కరెక్ట్గా ప్యారలల్ రోడ్ అటు పక్కన అక్కడ గ్రామస్తులతో అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే గొడవ. అక్కడ ఉండే వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలు, వాళ్ళ ప్రతి కుటుంబంలో ఒకడు గంజాయికి బానిసలేకపోయారు. అంటే పిల్లల్ని బాగా చదివించి ప్రయోజనంగా మార్చాలనుకుంటే ఈ గంజాయి బ్యాచ్ వచ్చి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తున్నారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాయలసీమ వరకు వెళ్ళింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నేను అనేక మంది తల్లిని నేను కలిసా, వాళ్ళ బాధలు విన్నా. అక్కడ నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. దాని తర్వాత పొరపాటున గంజాయి దొరికితే నా మొహం నేను చూపించింది. నిజంగా నాకు భయం వేస్తుంది, నాకు కూడా 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ మాటలుంటే నాకు ఒకటే గుర్తొచ్చింది, దేవాంశం కూడా ఇట్లా పాడు చేస్తే ఎలా ఉంటుంది, అదే గుర్తొచ్చింది, భయపడ్డా. అందుకే చెక్ పెట్టాలి. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన మర్డర్ జరిగింది. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన స్కూటర్లు ఇట్లా పార్క్ చేస్తే తగలబెట్టారు తను, తల్లిదండ్రులపైన చేస్తున్నారు. చూడండి ఎంత అన్యాయంగా తయారైంది. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకుంటామా, మొదటి 100 రోజుల గంజాయికి నేను ఫుల్ స్టాప్ పెడతాను.